సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఓఆర్ఆర్ లోపలి ప్రాంతంలో అభివృద్ధిపై ఫోకస్ హెచ్ఎండిఏ పరిధిలోకి రీజనల్ రింగ్ రోడ్ లోపలి ఏరియా సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ వాయిదా మార్చి 13న విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ సభకు భారీగా తరలి వచ్చిన టీడీపీ జనసేన నేతలు తాడేపల్లిగూడెం చేరుకున్న చంద్రబాబు మాగుంట ఓ ప్రోగ్రామ్ లో కలిశారు నేను కూడా పార్టీ మార్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు ఒక పార్టీలో ఉండి అదే పార్టీకి ద్రోహం చేయనన్న బాలినేని వైసీపీలోకి గొల్లపల్లి సూర్యారావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక టీడీపీలో నిజాయితీకి గుర్తింపు లేదన్న మాజీ మంత్రి వైసీపీకి ఎంపీ మాగుంట రాజీనామా మార్చి 3న టీడీపీలో చేరే అవకాశం ఒంగోలు ఎంపీగా రాఘవరెడ్డి పోటీ నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డి భీమారెడ్డి రాజీనామాతో అధిష్టానం నిర్ణయం త్వరలో అధికారిక ప్రకటన కాంగ్రెస్ ఖాతాలోకి భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ గా వెంకటేశ్వర్లు ఎన్నిక వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ దశరథ్ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు ఇవాళ విచారణకు హాజరు కాలేనన్న క్రిష్ రెండు రోజులు గడువు కోరిన దర్శకుడు పవన్ ప్రకటించిన స్థానాల్లో అసంతృప్తి 24 సీట్లలో కాపులు ఎందరున్నారో తెలియదు పవన్తో పూర్తి స్థాయి న్యాయం జరగదన్న బలిజ నేత బీఆర్ఎస్ కు మరో షాక్ బీజేపీలోకి ఎంపీ రాములు అగ్రనేతల సమక్షంలో రేపు చేరిక రాహుల్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగలరా ప్రకటించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా కాంగ్రెస్ కు బాల్కా సుమన్ సవాల్ పలమనేరులో కర్ణాటక మద్యం స్వాధీనం 2 లక్షల విలువైన మద్యంతో పాటు కారు సీజ్ గొల్లపల్లి సర్పంచ్ ప్రకాష్ నాయుడు అరెస్ట్ రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారు 5 ఏళ్లలో జరిగిన మంచి గురించి ఆలోచించాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం జగన్ నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిపై రౌడీషే రాజశేఖర్పై ఓర్వకల్ పోలీస్ స్టేషన్లో 8 కేసులు హైవే నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా కన్నెపల్లిలో కాల్పుల కలకలం అత్తారింటికి వచ్చి అల్లుడు కాల్పులు తుపాకీ ఎక్కడి నుంచి తెచ్చాడన్న కోణంలో దర్యాప్తు రాజీనామా వార్తలు అవాస్తవం రిజైన్ చేయాలని ఎవరూ కోరలేదు పదవి నుంచి తప్పుకోవడం లేదన్న సుఖీందర్ హిమాచల్లో కాంగ్రెస్ కు మరో షాక్ మంత్రి పదవికి విక్రమాదిత్య రాజీనామా త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటన అఖిలేష్ యాదవ్ కు సిబిఐ సమన్లు మైనింగ్ స్కామ్ లో రేపు విచారణకు రావాలన్న సిబిఐ అఖిలేష్ ను సాక్షిగా పరిగణించిన సిబిఐ యూపీలోని మీరట్ లో భారీ అగ్ని ప్రమాదం నిర్మాణంలో మెట్రో స్టేషన్ లో మంటలు ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన 17,000 కోట్లకు పైగా పనులు ప్రారంభోత్సవం యూపీఏ హయాంలో ప్రాజెక్టులు ఆగిపోయాయన్న ప్రధాని